రేఖాగణితం కాగితంతో. ఇది ఒక ఆసక్తికరమైన కథ. ఒక రాజు తన కొడుక్కి భూమిని ఇవ్వడానికి నిర్ణయించాడు. ఒకరోజు రాజు తన కొడుకుతో, నేను నీకు ఈ భూమిని ఒకేసారి కాకుండా కొంత కొంతగా ఇవ్వదలిచాను. మొదటి రోజు సగం భూమి ఇస్తాను, రోజు విడిచి రోజు మిగిలిన భాగంలో సగం సగం చొప్పున ఇస్తాను అన్నాడు. ఇక్కడి ప్రశ్న, ఎంత భూమిని చివరకు రాజు నుండి కొడుకు తీసుకున్నాడు? ఒక చతురస్రాకారపు కాగితం తీసుకుని దానిని మూలల చివర్ల గుండా త్రిభుజాకారంలో కత్తిరించాలి. మొదటిరోజు సగం భూమి రాజు వద్ద నుండి కొడుకు తీసుకున్నాడు. మరుసటి రోజు వేరొక త్రిభుజం నుండి సగభాగం తీసుకున్నాడు. త్రిభుజం మధ్యలో మడిచి సగం కత్తిరించాలి. పొడవాటి త్రిభుజంలో సగం చిన్న త్రిభుజం వైశాల్యం 1/4. మూడవ రోజు దీనిలో సగం ఇచ్చాడు, అంటే 1/8. ఇలా త్రిభుజాలని 90-45-45 సమబాహు త్రిభుజాలుగా అన్నీ ఒకే ఆకారంలో ఉండే విధంగా కత్తిరించాలి. కాబట్టి చాలా రోజుల తరువాత రాజు ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ప్రతిసారి తగ్గుతున్న ప్రాంతాన్ని వదిలిపెడుతున్నాడు కాబట్టి కొడుకు ఎప్పటికీ పూర్తి భాగాన్ని తీసుకోలేదు. రేఖాగణిత భాషలు 1/2+1/4+1/8+1/16+1/32=1. మీరు వర్గమును చివరి వరకు పొడవు సగభాగాలు చేయడం ద్వారా ఒకే ఫలితం వస్తుంది. ఇలా మిగిలిన రేఖాగణిత ప్రక్రియలో కూడా పేపర్తో చేయవచ్చు. 1/2+1/4+1/8+1/16+1/32=1 1/2+1/2+1/3+1/2 4+ ఇలా 1/2 / 1-1/2=1. సూత్రం b/1-r. b=1/2 r = గుణకము = 1/2.